ఈ వీడియోలో ఫోర్త్ సెమ్ ఫిజిక్స్ యూనిట్ 4 డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, డెడ్యూస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా బీటా అండ్ గామా. ఆల్ఫాని బీటాని గామా యొక్క రిలేషన్ని చెప్పమంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. యూనిట్ 4లో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక్క 5 మినిట్స్ మీరు విన్నట్లయితే చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐఈ అని తీసుకో, బీటా ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబి అని తీసుకో, గామా ఈజ్ ఈక్వల్ టు ఐఈ బై ఐబి అని తీసుకో. ఈ మూడు వాల్యూలు గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఆల్ఫా బీటా గామా, వీ నో దట్ ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసీ ప్లస్ ఐబి అని మనకు తెలుసు. బోత్ సైడ్ కూడా ఐసీతో డివైడ్ చేద్దాం. ఐఈ బై ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐసీ ప్లస్ ఐబి బై ఐసీ. ఓకే, డివైడ్ చేశాక ఏం చేస్తామంటే, కరెక్ట్గా చూడండి, ఐఈ బై ఐసీ ఇదేముంది, ఐసీ బై ఐఈ. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐఈ. మరి ఐఈ బై ఐసీ రావాలంటే రెసిప్రోకల్ చేయాలి. ఆల్ఫా ఏమవుతుంది, 1/ఆల్ఫా అవుతుంది ఐఈ బై ఐసీ. ఓకే, సో దాని ప్లేస్లో 1/ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ సేమ్. బీటా ఏంటి, ఐసీ బై ఐబి, బట్ మనకి ఏం కావాలా, ఐబి బై ఐసీ అంటే రెసిప్రోకల్ 1/బీటా వస్తుంది, 1/బీటా. ఓకే, సో 1/ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1+1/బీటా మనకు వచ్చింది. సో 1/ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనము ఎల్సిఎం తీసినట్లయితే బీటా, 1 ఇంటూ బీటా అంటే బీటా ప్లస్ 1/బీటా. తెలుసు కదా, 1+1/బీటా అంటే దీనికి ఎల్సిఎం బీటా తీస్తే 1 ఇంటూ బీటా, బీటా బీటా ఇంటూ 1 బీటా ప్లస్ 1 అంటే బీటా ప్లస్ 1/బీటా వస్తుంది. అదే ఇక్కడ రాశాను. ఓకే, సో 1/ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ 1/బీటా వచ్చింది. సో నాకు ఆల్ఫా కావాలా, ఎందుకు, మనం ఏం చెప్పాలా, ఆల్ఫాకి బీటాకి గామాకి రిలేషన్ చెప్పాలా, అంటే నాకు ఆల్ఫా కావాలా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ చేయి, కింద మీద మీద పైకి. సో బీటా బై బీటా ప్లస్ 1 వచ్చింది నీకు. ఓకే, నువ్వు ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేసావు, ఏమొచ్చింది, బీటా బై బీటా ప్లస్ 1 వచ్చింది. ఓకే, సో దీని నుంచి బీటాను కూడా మనం రాబడదాం, చాలా ఈజీ నాన్న. సో బీటా ఈజ్ ఈక్వల్ టు భాగిస్తుంది తెలితే గుణిస్తుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 1. ఓకే, సో బీటా ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయి, ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 అంటే ఆల్ఫా. ఓకే, బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా వచ్చింది. ఈ ఆల్ఫా బీటా ప్లస్ వాల్యూ ఇటు వచ్చింది, ఏమవుద్ది, మైనస్ అవుద్ది. సో బీటా మైనస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సో ఈ రెండింటిలో మనం బీటాని కామన్ తీద్దాం నాన్న, అప్పుడు 1 - ఆల్ఫా మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. నీ ఇప్పుడు ఏం కావాలి, ఆల్ఫా కట్టేసావు, బీటా కట్టాలి. సో బీటా ఈజ్ ఈక్వల్ టు గుణిస్తున్న వాల్యూ వస్తే భాగించేస్తుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 - ఆల్ఫా. ఓకే, నువ్వు ఆల్ఫా కట్టేసావు, బీటా కట్టేసావు, ఇప్పుడేమి ఫైండ్ అవుట్ చేయాలి, మనం గామాని ఫైండ్ అవుట్ చేయాలా. ఓకే, వీ నో దట్ మనందరికీ ఏం తెలుసు, ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసీ ప్లస్ ఐబి అని మనకు తెలుసు. బోత్ సైడ్స్ కూడా ఐబి చేత డివైడ్ చేయి, ఐఈ బై ఐబి ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబి ప్లస్ ఐబి బై ఐబి. బోత్ సైడ్స్ కూడా ఐబి చేత డివైడ్ చేసాం, ఇదే వాల్యూని ఇక్కడ రాశాను నన్న. ఓకేనా, ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1. చూడు, ఐఈ బై ఐబి అంటే గామా కదా, సో గామా రాసుకో. ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబి అంటే చూడు బీటా కదా, బీటా రాసుకో. సో దీని ప్లేస్లో గామా, దీని ప్లేస్లో బీటా, ఇది తెగిపోతుంది కాబట్టి 1. సో గామా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ 1. గామా ఈజ్ ఈక్వల్ టు బీటా అంటే దేనికి ఈక్వల్, ఇప్పుడే వచ్చింది, ఏంటిది, ఆల్ఫా బై 1 - ఆల్ఫా రాసుకో. గామా ఈజ్ ఈక్వల్ బీటా అంటే ఏంటి, ఆల్ఫా బై 1 - ఆల్ఫా ప్లస్ 1. సేమ్ ఆల్ఫా బై 1 - ఆల్ఫా ప్లస్ 1. ఎల్సిఎం తీస్తే 1 - ఆల్ఫా ఎల్సిఎం, ఆల్ఫా ప్లస్ 1 - 1 - లాండా అంటే 1 - లాండా. క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 1 - 1 - లాండా. అదే రాశాను అన్నది కూడా, క్యాన్సిల్ అయిపోయింది, 1 - 1 - లాండా. సో ఆల్ఫా ఎంత వచ్చింది నీకు, బీటా బై బీటా ప్లస్ 1, బీటా బై బీటా ప్లస్ 1. బీటా ఎంత వచ్చింది, ఆల్ఫా బై 1 - ఆల్ఫా. మరి గామా ఎంత వచ్చింది, 1 - 1 - ఆల్ఫా. సో ఇది ఆల్ఫా బీటా గామాకు సంబంధించిన రిలేషన్. ఓకేనా, సో ఫోర్త్ సెమ్ ఫిజిక్స్ రికార్డెడ్ క్లాసులు అనేది చాలా తక్కువ ప్రైస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మీ అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ రికార్డెడ్ క్లాస్ అనేది 49 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీకు పేమెంట్ చేసిన 5 మినిట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అండ్ పీడిఎఫ్, పీడిఎఫ్ అండ్ క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కావాలనుకున్న వాళ్ళు 6304570151 ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేస్తే మీకు లిఫ్ట్ చేయరు. వాట్సాప్ మెసేజ్ చేసి ఫోర్త్ సెమ్ ఫిజిక్స్ పేపర్ 4 అని మీరు చేస్తే అక్కడ మీకు ఫోన్పే నెంబర్ ఇస్తారు, 49 పే చేసిన వెంటనే మీకు రికార్డెడ్ క్లాసెస్ అండ్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి,
పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.